गाइस गुड मॉर्निंग, वेलकम बैक टू न्यू व्लॉग। స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను, కానీ వెళ్ళిన తర్వాత పనుల్లో పడి కొంచెం కుదరలేదు అనమాట. యాక్చువల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ కుదరలేదు బ్లాగ్ చేద్దామని చెప్పి. సో వెళ్ళాను, పనులన్నీ చూసేసుకున్నాను, రిటర్న్ ఇంటికి వస్తూ బ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో అది కూడా కుదరలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో కూర్చొని మాట్లాడేసరికి ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే ఈవినింగ్ 4:15 అయింది టైమ్, ఈవినింగ్ ఇప్పుడు 4:15 అయ్యింది. సో ఇవాళంతా ఎలా జరిగిందంటే, అబ్బా అసలు మామూలుగా ఇవాళంతా హెడ్ఏక్ పనులే జరిగినాయి. అక్కడ వర్కర్స్తో కానివ్వండి, షాప్ దగ్గర కానివ్వండి, బయట కానివ్వండి, ఇవాళంటే ఎలాగైపోయిందంటే పనులన్నీ క్లమ్జీగా అయిపోయినాయి, ప్లస్ హెడ్ఏక్ వర్క్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా అబ్బా మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, సమ్ వాట్ ఆఫ్ కైండ్ ఎలాగంటే లేకిగా ఇప్పుడు ఏదైనా సందర్భం జరిగితే దానికి రియాక్షన్ అనేది ఆ పనితీరు ఏంటి అనేది గ్రహించుకోకుండా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అసలు ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏదో ఒక కాల్స్ రావడం, ఏదో ఒక డీవియేషన్స్, ఏదో ఒక క్రిస్పీ క్రిస్పీ వర్క్స్ బాగా జరిగినాయి. ఇవాళ ఫోన్లో సంభాషణలు చిచి ఇవాళంతా నాకైతే అసలు ఇవాళ పర్టికులర్గా డే అయితే నాకు నచ్చల. సో ఇంకా ఇప్పుడైనా కానీ ఫ్రెష్గా ఇప్పుడే ఫ్రెష్ మైండ్తో ఉన్నాను. సో ఇప్పటి నుంచి బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది ఇక్కడ, వర్షం పడేటట్టుంది. నేను బయటకు వెళ్ళిన తర్వాత మీకు క్లైమేట్ కూడా చూపిస్తాను. గైస్ ఇంకొకటి ఏంటంటే, నేను మళ్ళీ వీడియో ఎండింగ్లో చెప్తా, జస్ట్ ఇప్పుడు కూడా ఒక 3-4 సెకండ్స్లో అయితే చెప్పేస్తాను. నేను ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3-3:30లో నాకు ఒక కలర్తో వచ్చింది. ఆ కలర్ ఏంటనేది వీడియో క్రియేట్ చేశాను. సో నేను ఇదే ఛానల్లో వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. మా అమ్మ చూడండి బోరు కొడుతుందని చెప్పి నన్ను కిందకి లాక్కొచ్చి, మరి ఈ కుక్కలు ఉన్నాయి కదా కుక్కలకి ఫుడ్ పెడుతుంది మా మమ్మీ. క్లైమేట్ బాగుంది, ఖచ్చితంగా వర్షం పడింది. ఏది జాంకాయలు ఎక్కడ పెట్టావు? ఏమా వదిలే దానికి, మళ్ళీ నువ్వు కొయ్యి చెప్తా, కోసిన తర్వాత చెప్పు. కొయ్యక ముందే అన్ని పాడు చేసుకుంటే ఏమొస్తే, ఇది బాగానే ఉంది. ఇది కట్టే ఈ ప్లేట్లో పెట్టానా? నువ్వు చెక్క తినంటే నేను తీసేసుకుంటా పర్లా. మా మమ్మీ బోరు కొడుతుందని నన్ను కింద లాక్కొచ్చింది. మా ఇప్పుడు నన్ను కింద లాక్కొచ్చా నువ్వు? ఏం ఒక్కదానిమే బోరు పడుతుందా? లేదు రాడి, చెక్కు తీసే తినాలి జాంకాయ, ఎందుకంటే చాలా మంది చేతులు మారుతాయి కదా, మనం తెలీదు. అలాని కాపోయినా ఏమో నాకున్న నాలెడ్జ్ ప్రకారం జాంకాయ కూడా చెక్కు తీసి తింటారు చాలా మంది. చెక్కు తీసి తింటే కొంచెం ఫ్రీగా ఉంటుందా? మమ్మీ తిన పోయింది, పరే పోయింది తినమాకండి. మీరు కూడా సరదాగా ఇంట్లో వెళ్తే జాంకాయ తినండి, హెల్త్కి చాలా మంచిది. ఈ టైంలో జాంకాయ అనేది తినాలి. జాంకాయ కాకపోతే కనీసం తమలపాకు అయినా తిని నమ్మలాదంట. తమలపాకులు తెద్దాం అనుకున్నా మర్చిపోతున్నా ఇప్పటికప్పుడు. నువ్వు కూడా తినమ్మా, కూలింగ్ దాకే ఒక జాంకాయ తిను, నా మాటని మంచిది చెప్తున్నా. అసలు ముందు బయట జనాలు అయితే అబ్బో అసలు ఏ పచ్చారు, అసలు వాళ్ళు ఎవరికి అవును. ఆ కప్తో చాలే, డాడీ కొంచెం నువ్వు కొంచెం నాకు కొంచెం అంతే కదా. నేను పెట్టేస్తాను ఇచ్చే అబ్బా, ఇయ్యమ్మా అప్పులెక్కు పెట్టే నీకు నాకు డాడీకి మూడు చాలుగా. ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అయింది. నేను అమ్మ నాన్నగారు గ్రీన్ టీ తాగుతున్నాము. గ్రీన్ టీ కప్పులు నేను తాత పోయేమోదు. ఇది రెడీకా? ఇది నాకా? అమ్మ కాలిపోతుంది, ఇది అలా పట్టుకోవాలి.
ఎప్పుడైనా కానీ డే మొత్తంలో ఇరిటేషన్ గా ఉన్నా హెడ్ ఏక్ గా ఉన్నా లేదంటే గ్రీన్ టీ అనేది తీసుకుంటా నేను, ఎందుకంటే కొంచెం బాడీ రీఫ్రెష్ అయ్యిద్ది అలాగే బ్రెయిన్ కూడా చాలా రీఫ్రెష్ అయ్యిద్ది. సో అందుకు గ్రీన్ టీ అందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, అంటే రిలాక్సేషన్ కోసం అయితే నేను గ్రీన్ టీ అనేది ప్రిఫర్ చేస్తా. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది, చాలా యూజెస్ కూడా ఉంటాయి గ్రీన్ టీ వల్ల. డైలీ ఒక్కసారైనా తీసుకుంటే చాలు, సరిపోతుంది. ఇంకా ఈ టైంలో మేజర్ బెనిఫిట్స్ ఉంటాయండి గ్రీన్ టీలో అయితే. సిక్స్ అయింది, సెక్సీగా గ్రీన్ టీ కంప్లీట్ అయిపోయింది. ఎవరు తాగేసిన కప్పు వాళ్ళు కడుక్కునే ప్రోగ్రామ్ పెట్టింది మా అమ్మ అయితే. ఎలివేనిందో చూసారా, ఎవరి కప్పులు వాళ్ళు కడుక్కోమని చెప్పించింది మా అమ్మ. ఇందులో బ్యాటరీ మార్చేద్దాం, ఇది అది ఇంకా చిన్న బ్యాటరీ. మా ఎంత దూరంగా ఉందిగా, స్టూల్ దానా అలా కష్టం, అలా జాగ్రత్త జాగ్రత్త కావాలి, తీస్తానికి వచ్చేస్తుంది. నువ్వు చెంప పట్టుకుంటా నీకు ఎలా కుదురుతుంది అనుకున్నా, వచ్చేసింది. ఒకసారి వేస్ట్ పడుతుంది చూడు, వెనకాల అదంతా ఏది ఏది. మమ్మీ నాది అడుగు, నాప్కిన్. అమ్మకి ఈ వాచ్ అంటే చాలా ఇష్టం, ఇందులో సరిగ్గా కనిపించట్లేదేమో కానీ బాగుంటుంది. దీనికి ఏమన్నా అయితే అయిపోయామే. డాడీ బ్యాటరీలు అయ్యే పక్క పిన్నేసన్నా బల్ల, ఇది ఇచ్చే వచ్చేసిద్ది. ఇది ఎంత టైట్గా ఉంది అసలు, ఇది రాని కూడా రావట్లా రావట్లేదు. నేను చెప్తానా చాలా టైట్గా ఉంది, ఇది నేను తీస్తా. నాకే రాలా, నీకు ఎంత వచ్చింది? స్క్రూ డ్రైవర్ ఉంటేవు పిన్నేస్తూ ఆఖరికి స్క్రూ డ్రైవర్తో తీస్తే వచ్చింది ఆ బ్యాటరీ. చాలా టైట్గా ఉంది, ఈసారి స్క్రూ డ్రైవర్తో తీసుకోండి. చూసా పారేయండి ఇంకా. డాడీ చూసుకో ఒకసారి, సెంటర్ లోనే ఉందిగా. వద్దబ్బా, ఇవాళ డే మొత్తం అయితే మొత్తాన్ని కలిగి గడిచింది. ఇప్పుడు టైం అయితే కనుక ఆల్మోస్ట్ 8:30 అయింది ఇప్పుడు టైము. గైస్ ఇప్పుడు టైం అయితే నైట్ 9 PM అయిపోతుంది. అమ్మ నేను నాన్న ఇవాళ ఎర్లీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. యాక్చువల్గా నేను నాకు ఎవరైనా లాస్ట్ వీడియో చూసినట్లయితే కనుక నిన్న లేట్గా పడుకున్నాను, అలాగే ఇవాళ ఎర్లీగా లేచాను. సో ఇప్పుడైతే బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. సో గైస్ ఎవరైనా కానీ ఈ క్రితం వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఆ లింక్ ద్వారా అయితే చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కానీ ఓయో అప్లికేషన్ ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే కనుక నేను స్క్రీన్ మీద ఒక రిఫరల్ కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. సో సైన్అప్ అయినప్పుడైనా చెక్ఇన్ అయ్యేటప్పుడైనా ఆ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు సమ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ వస్తాయి, మీరు యూజ్ చేసినందుకు అలాగే నాకు సమ్ ఆఫర్స్ సమ్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ఒకవేళ యూటిలైజ్ చేసుకోవడానికైతే ఎవరైనా ట్రై చేయండి. ప్లస్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను. సో ఫాలో అయిపోయింది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్, అలాగే నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.